పాపం చేసినప్పుడు కుంగిపోకుండా లొంగిపోకుండా వంగిపోకుండా ధైర్యంగా ముందుకు వెళ్తేనే విజయం సాధ్యం. ఈ విషయంలో ఖచ్చితంగా నిరూపించుకున్నారు నారా లోకేష్. తన మీద వచ్చినన్ని మీమ్స్, తన మీద వచ్చినటువంటి ట్రోల్స్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరి మీద రాలేదు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి మీద వేరే యాంగిల్లో, ఇతన్ని వ్యక్తిగతంగా కించపరచడం, పప్పు అంటూనో లేకపోతే కనుక ఏసీ తెలియ ఇది లేనటువంటి వ్యక్తి అనినో, అతని మాట తీరుని వ్యక్తిత్వాన్ని వ్యక్తిగతంగా అవమానిస్తూ వచ్చారు. ఇప్పుడు అట్లాంటి లోకేష్ 1250 కిలోమీటర్లు 100 రోజుల్లో తిరిగేశారు. రోజుకి 12.5 కిలోమీటర్లు సగటున, 1250 కిలోమీటర్లు నడిచేశారు. తిరగడం కూడా కాదు, నడిచేశారు. అనేక అంశాల మీద స్పందిస్తున్నారు, ఎమ్మెల్యే క్యాండిడేట్ని డిసైడ్ చేస్తున్నారు, పార్టీని నడిపిస్తున్నారు, తను నడుస్తూ పార్టీని నడిపిస్తున్నారు. అలాగే రోజుకు ఒక్కొక్క కొత్త కొత్త అంశాలకు సంబంధించి స్పష్టత ఇస్తున్నారు. ఉపన్యాసంలో స్పష్టత వచ్చింది. అప్పుడప్పుడు చిన్న చిన్న తడబాటు ఉంటుంది, అది కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివినటువంటి తెలుగు కారణంగా ఉండేటువంటి తడబాటు, దాన్నే వీళ్ళు ఎక్కించుకుంటున్నారు. కానీ అలాగనైతే జగన్ ఆయన అనర్కలంగా మాట్లాడమంటే మాట్లాడలేడు, రాసుకున్నటువంటి పాయింట్ని బేస్ చేసుకుని, కాకపోతే లోపల రానియకుండా మ్యాక్సిమం ఎమోషనల్గా మాట్లాడేసి సరి చేసేస్తారు. బట్ అతని దగ్గర లోపాలు ఉంటుంటాయి, అది తెలుగుదేశం వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి వ్యక్తిగతంగా కించపరచడం వల్ల ప్రయోజనం లేదు. 1250 కిలోమీటర్ల పాటు నడిచినటువంటి లోకేష్ పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంది, అభినందించాల్సిందే.